ఒక్క వ్యాఖ్య నేతలను నిద్ర లేకుండా చేస్తుందే. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని వైసీపీ అధినేత చేసిన వ్యాఖ్య ఏ పార్టీ వారికి నిద్ర లేకుండా చేస్తోంది. ఆ సంచలన వ్యాఖ్య రేపిన దుమారం ఇంకా సమసిపోకుండానే బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు పార్టీ మారిన వారు మంత్రులుగా కొనసాగడం ఏంటంటూ వైసీపీ కార్యాలయంలో కూర్చుని మరీ చేసిన వ్యాఖ్య సంచలనమే అయింది. ఫిరాయింపులు చట్టబద్ధం చేస్తూ చట్టం చేసేయడమే మంచిదని చెప్పడం రాజకీయాలను బాగా హీటెక్కించింది. ఏపీ రాజకీయాలు ఎటుపోతున్నాయి, ఎవరెవరితో జట్టు కడతారు, బీజేపీ ఏం చేయబోతోంది తదితర అంశాలు పొలిటికల్ సర్కిల్స్లోనే కాదు సామాన్యుల్లోనూ ఆసక్తిగా మారిపోయాయి. అమరావతిలోని వైసీపీ ఛాంబర్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ బుగ్గన రాజేంద్ర ప్రసాద్తో కలిసి విష్ణుకుమార్ రాజు ఫిరాయింపులపై ఇలా స్పందించారో లేదో అలజడి పెద్ద ఎత్తునే బయలుదేరింది. ఆయనే మీడియాకు ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పడాన్ని బట్టి టీడీపీ విష్ణుకుమార్ రాజుపై ఏ స్థాయిలో ఒత్తిడి తెచ్చిందో అన్న చర్చ సాగుతోంది. విష్ణు చేసిన కామెంట్స్ తెలియగానే టీడీపీ వైపు నుంచి బోండా ఉమ తొలిగా స్పందించి ఈ వ్యాఖ్యలు విష్ణుకుమార్ రాజు వ్యక్తిగతంగా చేసి ఉంటారని చెప్పిన వెంటనే అటు నుంచి అదే స్పందన రాజు ఇవ్వడం విశేషం. దీంతో ఏపీ పాలిటిక్స్ను తన కంట్రోల్లో పూర్తి స్థాయిలో పెట్టుకునేందుకు బీజేపీ నాయకులు మైండ్ గేమ్ నేరుగా ప్రారంభించారన్నది స్పష్టమవుతోంది. టీడీపీ అధినేత దావోస్లో పర్యటిస్తున్న క్రమంలో దీనిపై ఆయన స్పందన ఎలా ఉండబోతుందా అన్న ఆసక్తి అందరిలో మొదలైంది. బీజేపీకి ఫిరాయింపులు ఇప్పుడు గుర్తుకు రావడంపైన గట్టిగానే విమర్శలు మొదలయ్యాయి. టీడీపీ తమ మిత్రపక్షంతో ఇన్నాళ్లు ఆడుతున్న మైండ్ గేమ్ ఇప్పుడు ఆ పార్టీ తమపై ప్రయోగించడంతో కంగారు పడుతున్నారు తమ్ముళ్ళు.